ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమాలు మీరందరూ ఎంతో చక్కగా వీక్షించి మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవునికే మహిమ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక మంచి అంశాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ప్రభుకే మహిమ కలుగునిగాక. దేవుని అందు నమ్మిక ఉంచితే మన జీవితాలు ఎలాంటి కార్యాలు జరుగుతాయి చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9:23 చదువుదాం. మార్కు సువార్త 9:23 ఇక్కడ ఏమని రాయబడిందంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పాను. ప్రార్థన, ప్రభువా ఈ మాటల ద్వారా మందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కుమారుడికి దయ్యం పట్టిందని, ప్రభువా నా బిడ్డకి దయ్యం పట్టిందయ్యా, తరచు అగ్నిలోను నీళ్లలోను పడుతున్నాడు, నాకు భయం వేస్తుంది, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేసినా ఆ దయ్యము పోవటం లేదు, ఒకవేళ ఏమైనా మీ వలన అయితే కొంచెం నా బాబుని స్వస్థపరుస్తారా అంటున్నారు. చూడండి, ప్రభుకి అసాధ్యమైంది ఉందా అంటే ప్రభు శక్తి ఇంకా అతనికి తెలియలేదు కనుక. అంటే శిష్యులు ప్రార్థన చేశారు, ఈ దయ్యం వెళ్ళలేదు, ఏమైనా మీ వలన అయితే చేయగలరా అని అడుగుతున్నాడు రిక్వెస్ట్గా. అయ్యా మీ వలన అయితే చేయండి అయ్యా, మీకు సాధ్యమైతే. అందుకు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమంటున్నారు ప్రభు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఫస్ట్ రోజు నువ్వు నమ్మాలి. వాక్యం వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడింది ఏంటంటే నీవు నమ్మితే దేవుని కార్యాలు చూస్తా. ఫస్ట్ మనకు రావాల్సింది నమ్మిక. ఆ తర్వాత చూడండి, వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి మోగవైన చెవిటి దయ్యమా వాణి వదిలిపోమ్ము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించినంతే వెంటనే ఆ దురాత్మ అతని నుంచి వదిలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే ముందు ఆ చిన్నవాణి తండ్రి నేను నమ్ముచున్నానయ్యా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, ఫస్ట్ నీలో నమ్మకం ఉండాలి. ఏదైనా సరే నువ్వు ఈరోజు బలహీనం ఉంది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు. చాలామంది చెప్తారు పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మక్కడ విడుదల వస్తుంది, ఆయన చేయి మంచిది అని చెప్పగానే నీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా అతని గురించి నెగిటివ్గా చెప్తే ఆ డాక్టర్ గారి దగ్గర అందరూ చచ్చిపోతున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి రావట్లేదంటే ఇక నీలో ఒక నెగిటివ్ థాట్ పడుతుంది. ఇంకా అక్కడిక నువ్వు వెళ్ళినా నీకు స్వస్థత రాదు. కారణం ఏంటంటే ఆయన మీద నీకు ఒక నెగిటివ్ థాట్ ఉంది కదా. నువ్వు ఫస్ట్ నమ్మాలి, ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని కార్యాలు నమ్మాలి. అలాగే ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ అయినా సరే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తలైనా భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి, భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ కుటుంబం మంచిగా ముందుకు సాగుతుంది. నమ్మకం లేదా అనుమానాలకు స్థానం ఉందా, రోజు గలిబిలి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, చివరికి గొడవలు, దెబ్బలాట్లు, తర్వాత విడాకులు రకరకాలే అయిపోతాయి. కారణం ఏంటంటే నమ్మకం లేదు, భర్త మీద నమ్మకం. ఈరోజు కొంతమంది చెప్తారు నా భర్తకు ఒకటే అనుమానం అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అనుమానం, ఈ అనుమాన బుద్ధి, నేను పుట్టింటికి వచ్చిన అనుమానం. ఈ అనుమానం అనే వ్యాధి ఉంటే ఆ కుటుంబాలు సరిగ్గా కట్టబడాలి, ఎందుకంటే అనుమానం అనే దయ్యం వెంటాడుతుంది కనుక. ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ముందుకు నడవగలవు, ముందుకు సాగగలవు. ప్రభు నామానికి మహిమ. ఈ దయ్యం బట్టి నువ్వు అని యొక్క తండ్రి ఎప్పుడైతే ఆ నమ్మకంతో అయ్యా నేను నమ్ముచున్నాను అన్నాడో దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్న నీవు నమ్మాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన గొప్పవాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభు నామానికి మహిమ. యోహాను సువార్తలో 4:46 కూడా చదవండి. ఇక్కడ మనకు ఒక ప్రధాని కనిపిస్తున్నాడు. గలిలయలోని కనాను తిరిగి వచ్చాను. అప్పుడు
ఒక ప్రధాని కుమారు రోగి అయ్యిండెను. యేసు వచ్చినని ఆయన ఎద్దకు వెళ్ళి గనుక ఆయన వచ్చి వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. యేసును వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషులు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమనుంది, యేసు ప్రభు గలిలీలో కానానని అక్కడికి వచ్చినప్పుడు, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, కపెర్నహూములో ఉన్న ప్రధాని యేసు ప్రభు పలా చోటుకు వచ్చారని తెలుసుకున్నాడు. ఆ ప్రభువును కలుసుకోవాలి, ఎందుకంటే కుమారుడు శావసిద్ధంగా ఉన్నాడు, కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. కనుక ప్రభువు ఒక మాట చెప్తాడేమో, ఆ ప్రభు ఏదన్నా అని విశ్వాసముతో ఆయనంత దూరము సుదూర ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమారుడు శావసిద్ధంగా ఉన్నాడయ్యా, నా కుమారుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు, దయచేసి మీరు మీరు ఒక మాట చెప్తే చాలంటే, ప్రభు ఒక్క మాటే అన్నాడు. ఏమన్నారు, నీ వెళ్ళు, నీ బాబు బ్రతికాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, నా కుమారుడు చావకు మునిపే నువ్వు రా, ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు రాయ్యా, నా బిడ్డ చావకు మీరు మీరు వస్తే మరి ఏదన్నా కార్యం జరుగుతుందంటే, ప్రభు అన్నారు నువ్వు వెళ్ళిపో, నీ బాబు బ్రతికాడు, నీ బాబుకి స్వస్థత వచ్చింది అనగానే ఆయన ఆ మాట నమ్మి వెళ్ళాడు. అంతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఒక్క మాట సెలవిచ్చాడు చాలండి, ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, ఆ ప్రభు మాట ఇస్తే చాలని నమ్మి వెళ్ళిపోయాడు. ఆయన వెళుతుండగానే పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఇంకా వెళ్ళుచుండగా, 51వ వచనంలో చదవండి, అతని దాసుడు వచ్చి దేవునికే స్తోత్రం కలుగుని గాక. ఇప్పుడు ఈయన దాసుడు వచ్చాడు, అయ్యగారి దగ్గరికి వచ్చాడు, అయ్యా మీ కుమారుడు బ్రతికాడయ్యా, ఎంత అద్భుతం, ఎన్నింటికి ఎలా ఏ టైంలో, దేవునికే స్తోత్రం కలుగుని గాక. ఏ గంటకు వాడు బాగుపడని ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను 1 గంటకు. యేసు ప్రభు అతనితో చెప్పిన సమయంలో కల్లా అతను బాగుపడ్డాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు నువ్వు నమ్మి వెళ్ళు అన్నారు, ఆయన ఏ సమయానికి ఇక్కడ అన్నారు అదే సమయానికి బాబు అక్కడ బాగుపడిపోయాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ జీవితం అద్భుతం చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. కనుక అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన యేసు ప్రభు చనిపోయిన వాళ్ళే బ్రతికించాడు కదా, దేవునికి స్తోత్రం కలుగుని గాక. యోహాను సువార్తలో కూడా మనం దేవునికి స్తోత్రం 11వ అధ్యాయంలో ఇక్కడ మనకు లాజరు అనే వ్యక్తి కనిపిస్తాడు, దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. 40వ వచనం చదువుదా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ మరియా, మార్త అక్క చెల్లెలు, వాళ్ళకి సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఈ లాజరు అంటే యేసు ప్రభు కూడా చాలా ఇష్టం, లాజరును కూడా ప్రభు ప్రేమించాడు. లాజరు అంటే కూడా ప్రభు చాలా ఆప్యాయంగా ఉండేవాడు. అయితే ఈలోపు లాజరుకు వ్యాధి వచ్చింది, బలహీనం అయిపోయాడు. ఆ సమయంలో అక్క చెల్లెలు కంగారు, అయ్యో ప్రభు ఆ టైంలో లేరు, ప్రభువే కనుక ఇప్పుడు ఉంటే బాగుండు, నా సోదరుడు స్వస్థత వస్తుంది, నా సోదరుడికి స్వస్థత వచ్చింది అనుకుంటున్నారు. అయితే ఆ యొక్క ప్రభువుని మరి ఎలాగైనా కబురు పంపించారు, ప్రభువా మీ దయచేసి మీరు వచ్చి మా బ్రదర్కి బలహీనం అయిపోయాడు, మా బ్రదరు చావు బ్రతుకులో ఉన్నాడు, మీరు రావాలంటే. ప్రభు ఈరోపు రావటంలోకి లేట్ అయిపోయింది, ఆయన ఏమైందంటే లాజరు చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లాజరు చనిపోయాడు, చనిపోయిన సమయంలో కంగారు పడుతూ తర్వాత చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులైంది. అక్కజెడలు కంగారు ఏడుస్తూ దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభు వచ్చారు. ప్రభు వచ్చిన తర్వాత మార్త ఏడుస్తుంది, ప్రభువా నీవే గనుక ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయాడు కాదయ్యా, మీరే ఉంటే మా సోదరుడికి ఇలా అయ్యేది కాదయ్యా, ఏడుస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, మార్త నువ్వెందుకు బాధపడుతున్నా, మరి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అక్కడికి వచ్చి అంటారు, ఆ సమాధి రాయి తీయండి,
సమాధి దగ్గరికి వచ్చాను, సమాధిలో తీయండి, నేను అతను బ్రతికిస్తానంటే మార్తకి అప్పుడు ఆమెలో ఒక అవిశ్వాసం బయలుదేరింది. ప్రభువా, చనిపోయి 4 రోజులు అవుతుంది, వాసన వస్తాడేమో, మరి ఆల్రెడీ చనిపోయారు, సమాధి కూడా చేశాం, వాసన వస్తుందేమో, ఈ రాయి తీస్తే అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తా. ఇందాకేమో నమ్ముట నీ వల్ల నమ్ము అని సమస్తం సాధ్యమని నేర్చుకున్నా. తర్వాత ప్రధాన కుమారుడు నమ్మి అద్భుతంగా స్వస్థత పొందాడు. ఇక్కడ గమనించినట్లయితే మార్తతో ప్రభు అంటున్నాడు, మార్తాను నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నమ్మితే దేవుని కార్యాలు చూస్తా. ఆ మాట చెప్పి ఆ యొక్క సమాధిరాయి తీమనగానే వాడు సమాధిరాయి ప్రక్కన పెట్టగానే లాజరు బయటకు రానంగాడు. చనిపోయిన వ్యక్తి లేచి ప్రైజ్ ద లార్డ్ పేత వస్త్రములతో అక్కడ ఆయన బయటకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన శవాన్ని కూడా ఆయన బ్రతికించిన సత్తా శక్తి కలిగిన సమర్థుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, చావు బ్రతుకులో ఉన్న సోదరుడా, ఈ రోజు నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యో, కొంతమంది కృంగిపోతూ నరిగిపోతూ బలహీనమైన స్థితిలో మంచం మీద పడి ఉన్న స్థితిలో ఉన్నారా? పెరాసిస్టోక్తో బాధపడుతున్నావా? అలాగే ఇంకే వ్యాధులతో బాధపడుతున్నావు? సోదరుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే దేవుడు అద్భుత రీతికి నీకు స్వస్థత దయచేస్తున్నాడు. యేసు నామములకు విడుదల ఇచ్చును గాక. బలహీనంగా ఉన్న సోదరుడా, ఇప్పుడే నీవున్న మంచం మీద నుంచి దేవుడు అద్భుత రీతికి నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ వ్యాధితో బలహీనమైన స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఈ ఉన్నావో, అయితే ఇప్పుడు ప్రభు నిన్ను అద్భుత రీతిగా దేవుని మహిమ నిన్ను తాకును గాక. దేవుని ప్రభావం నీలో వచ్చును గాక. దేవుని శక్తి నిన్ను లేవనెత్తును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నమ్మండి, దేవుని కార్యాలు నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. అద్భుత రీతిగా ప్రభు స్వస్థపరచగలిగిన సమర్థుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ శక్తి రోజు నిన్ను ఆవరిస్తుంది గనక. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుచున్నది. సోదరి సోదరుడా, ఎన్ని రోజుల నుంచి నలిగిపోతూ ఉన్నా, కృంగిపోతూ ఉన్నా, ప్రభు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో వాక్యం వింటూ ఏడుస్తూ దుఃఖంతో ఉన్న సహోదరి, ప్రభు నీకోసమే మాట్లాడుచున్నాడు. నువ్వు బాధపడొద్దు, నువ్వు భయపడొద్దు, ఇదిగో ప్రభు నిన్ను లేవనెత్తబోచున్నాడు గనక ధైర్యం కలిగి ఉండు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన లాజర్ని బ్రతికించిన శక్తి కలిగిన దేవుడు, నీకు జీవం పోయిడా, నిన్ను స్వస్థపరచడా? అయితే ప్రభు మాటను నమ్మాలి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు వాక్యాన్ని నమ్ము, దేవుని కార్యం చూస్తా. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన అనేక మందిని లేవనెత్తాడు, అనేక మందిని బ్రతికించాడు. లుకాసువార్త 8:50 వచనంలో కూడా ఇక్కడ చూడండి, మనకు ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె విషయము కనిపిస్తుంది ఇక్కడ. దేవునికే మహిమ కలుగును గాక. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని ఇంటికి వచ్చినప్పుడు పేతురు మరెవరిని ఆయన లోపలికి రాని, అందరును ఆమెని ఏడ్చుచు వారి తేడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి, దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా, ఆయన ఏడుస్తూ ప్రభు దగ్గరికి, అయ్యా నా బిడ్డ ఇలా చావు బ్రతుకుల్లో ఉన్నది అన్న సమయంలో, ఈలోపు కొంతమంది ఆ ఇంటి నుండి వచ్చి, అయ్యా ఇంక బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, ఆల్రెడీ మీ కుమార్తె చనిపోయింది, మీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు తొందర పెడతా, పర్వాలేదు అన్నారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట ఏమంటున్నాడంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. అది ఆ తండ్రి దుఃఖంలో బాధలో నలిగిపోతూ, అయ్యా నా బిడ్డ చావు బ్రతుకులో ఉందయ్యా, నా సమాజ మందిరపు అధికారి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, సమాజ మందిరాన్ని కట్టించిన వ్యక్తి, ఆ వ్యక్తి అంత హోదా, అంత ధనికుడు, అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది అన్నప్పుడు సమయంలో, ఈలోపు ఇంటి దగ్గర నుంచి వచ్చి అంటున్నారు, ఇక బోధకుడు శ్రమ పెట్టొద్దు, ఇక బోధకుడు తొందర పెట్టొద్దు, ఆల్రెడీ చనిపోయింది, ఈ లోపు ఆయన వచ్చి కూడా ఏం చేస్తారంటే, ప్రభు ఒక మాట అన్నాడు, భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమన్నప్పుడు, మరి ఆ పదం నన్ను ఇంటికి వచ్చారు, ఆ సమాజ మందిరి ఇంటికి వచ్చినప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, గొల్లు గొల్లుని ఏడుస్తున్నారు, అందరూ ఇక ఇదేంటి చనిపోయినమ్మా, ఇంకా ఆమె చనిపోలేదు నిద్రిస్తుంది అంటాడు. ప్రభు అక్కడికి వచ్చి, ఆ చిన్నది చనిపోలా, ఆమె నిద్రిస్తుంది అన్నారు.
అందరికీ హేళన అయిపోయింది. ఇదేంటి పాప చనిపోతే మేము కళ్ళారా చూస్తేమో, మేమందరూ అక్కడ చూస్తేం కదా, అందరూ ఏడుస్తున్నారు గొల్లు గొల్లమని. ఈయనేమో భయపడద్దు అంటాడు, నిద్రిస్తుంది అంటారు, ఏంటి ఏంటి అనుకొని అందరు మాట్లాడుతుంటే అందరు బయటే ఉండండి. తల్లిదండ్రులను ఆయనకి ఇష్టమైన శిష్యులు లోపలికి తీసుకొచ్చి ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, చిన్నదానా లెమ్ము, ప్రభువుకు మహిమ కలుగుని కాక. ఎంత ఆశ్చర్యకరం అండి, ఎంత గొప్ప కార్యం. ప్రియ సహోదరుడా, చనిపోయినా ఈ చిన్న బిడ్డను దేవుడు లేవనెత్తాడు. 12 సంవత్సరములు ప్రాయం గల యవని బిడ్డను. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో నీ బిడ్డ బలహీనంగా ఉందని నలిగిపోతున్నావా సోదరి? నీ బిడ్డ వ్యాధిగ్రస్తులకు కురిగిపోతున్నావా? దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరచగలిగిన సమర్థుడు. అయితే దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని మాటలు నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 4:20 కూడా చదవండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోమపత్రిక 4:20, దేవునికి స్తోత్రం. అవిశ్వాసం ఉండొద్దు, కానీ విశ్వాసంతో మనం జీవించాలి. అవిశ్వాసం వల్ల చదువు, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందాను. ప్రైజ్ ద లార్డ్. అవిశ్వాసం వల్ల ఉండొద్దు నువ్వు. దేవుడు చేస్తాడు వాగ్దానాలు నమ్మాలి. ఈరోజు ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. ఎందుకంటే ఆ వాగ్దానాలను నమ్మాడు ఒక ఆయన. అబ్రహాము విశ్వాసముతో వాగ్దానాలు రిసీవ్ చేసుకున్నాడు. మరి ఆది కాక హెబ్రీ పత్రిక 6:15 చూడండి, విశ్వాసంతో వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకోగలిగాడు. వాగ్దానాలను నమ్మాడు, నేను నమ్ముతున్నాను ఫలాలు పొందుకుంటానని వాగ్దానాలను అబ్రహాము నమ్మి పొందుకున్నాడు. చదవండి ఆ మాట. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం. చూడండి చక్కని మాట, వాగ్దాన ఫలాన్ని పొందుకోవటాన్ని దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన నమ్మాడు, దేవుడు నాకు ఇస్తాడు. మరి ఆయన 75 సంవత్సరంలో దేవుడు మాట్లాడు, వాగ్దానం ఇచ్చాడు, భయపడొద్దయ్యా మీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానన్నాడు. అయితే ఇంకా ఎంతకాలమయ్యా, ఇంకా పుట్టలేదేంటయ్యా, వాగ్దానం ఇచ్చి 2 సంవత్సరాలు ఏం నెరవేరలేదు అనుకోలేదు అబ్రహాం. వాగ్దానాన్ని నమ్మాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్న దేవుడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ప్రియ సహోదరుడా, దేవుని వాగ్దానం నమ్ముతున్నావా? ఇదిగో కొంతమంది అంటారు, ప్రభు నమ్ముకున్నాను, 2 సంవత్సరాలైంది ఇంకా పిల్లలు పుట్టలేదు, 2 సంవత్సరాలైంది ఆమె ఇల్లు కట్టుకోలేదు, అందరూ ఇల్లు కట్టుకున్నారు మాకు ఇల్లు లేదు. రకరకాల కొంతమంది అవిశ్వాసం, దేవుడు మాట్లాడాడు అనుకో, దేవుడు ఇస్తానని మా ప్రామిస్ చేశాడు అనుకో, ఇంకా ఇవ్వలేదంటని భయపడేవాడు కొంతమంది. ఈరోజు సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు నీకు తప్పకుండా కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్మాలి. ఇంకా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిన అందరినీ ఫస్ట్ నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ప్రైజ్ ద లార్డ్. నేను స్వస్థపరచగలను నమ్ముతున్నావా, నేను బాగు చేయగలను నమ్ముతున్నావా అని వాళ్ళని అడిగి, అలాంటి వారిని ప్రభు ఎవరైతే నమ్మిక ఉంచారో వారిని బాగు చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యంలో చూద్దాం, ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనించినట్లయితే 32:8 చదవండి. 2వ దినవృత్తాంతములు 32:8, ప్రభుకు మహిమ కలుగును గాక. మాంస సంబంధమైన బాహువ్యాతనికి అండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు చెప్పగా, జనులు యోధారాజని హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, హిజ్కియా రాజు ఆ చెప్పిన మాటలు యందు ప్రజలు నమ్మకం ఉంచారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దైవజనుడిగా దేవుని మాటలు చెప్తున్నప్పుడు నువ్వు నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు తప్పకుండా చూస్తావు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు ఇద్దరు గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే, నేను స్వస్థపరుస్తానని మీరు నమ్ముచున్నారా అని అడిగారు. ఆయన అప్పుడు ఆ గుడ్డివాళ్ళు అడిగారు, అయ్యా మాకు స్వస్థత కావాలని. ఎప్పుడైతే వారి విశ్వాసముతో
మరి ఆ గుడ్డి వారు విశ్వాసం నుంచి అయ్యా మాకు స్వస్థత కావాలని అడిగారు. ప్రభు వారి కన్నులు తెరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మరి దేవునికి స్తోత్రం. చదువు బాబు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన ఎంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఆ గుడ్డి వారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఈ గుడ్డి వారు వస్తున్న సమయంలో వారు ఏమంటున్నారు? ఆ ప్రభువుని చూసినప్పుడు అయ్యా మమ్మల్ని బాగు చేయమని అడిగారు. ప్రభు అన్నారు ఇది నేను చేయగలను నమ్ముచున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము నమ్ముచున్నాం. ఆ గుడ్డి వారు కన్నులు తెరవబడ్డాయి. కారణం ఏంటంటే ప్రభు అందు వారి విశ్వాసం ఉంచారు, వారు నమ్మారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కనుక నువ్వు నమ్మాలి. దేవుని మాటలు నమ్మితేనే కార్యాలు చూడగలవు. ప్రభునామానికి మహిమ కలుగునే గాక. నా జీవితంలో కూడా నేను నమ్మాను. దేవుని మందిరానికి దేవుడు మాకు ఒక 20 సెంట్లు పెద్ద స్థలం ప్రార్థన చేశాం. ప్రభు ఇస్తున్నాడు ఇస్తాడని నమ్మాం. ఆ దేవుడు ఆ నమ్మిన ప్రకారం దేవుడు మాకు కార్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మిక ఏంటంటే ఏ రోజైనా సరే నేను యెరూషలేము యాత్రను చేస్తాను, యెరూషలేమును చూస్తాను, యెరూషలేముకు వెళతాను అన్న నమ్మకం ఉంది. ఆ మాట ప్రకారం దేవుడు యెరూషలేము తీసుకెళ్ళటానికి కృప చూపాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని మాటను నమ్మితే దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు దేవుడు అద్భుతంగా కార్యం చేయునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, నమ్మితే నువ్వు దేవుడిగో. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాగే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముడు ద్వారా అద్భుతంగా చావు బ్రతుకులు ఉన్న కూడా నిన్ను దేవుడు బ్రతికించగలడు. ఇవన్నీ మనం విన్నాం గనుక ఈ నమ్ముట వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. నమ్ముట వల్ల దేవుని కార్యాలను నీ జీవితంలో జరుగుతాయి గనుక. నీవు నమ్మితే దేవునికి సమస్తము సాధ్యమవుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చే. దేవునికి వాగ్దానం ఇచ్చాడా? వాగ్దానాన్ని నమ్ము, గొప్ప కార్యాలు జీవితంలో జరుగుతాయి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో నిన్ను తాకబోతున్నాడు గనుక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ నిన్ను తాకుతున్నది. ప్రభువా నాలోకి రమ్మని అడుగు. నీ యొక్క వ్యాధి సమస్య బలహీనత ఏదైతే నిన్ను ఇప్పుడు వెంటాడుతుందో దేవుని వాగ్దానాలు నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము, ఆ యొక్క దేవుడు స్వస్థపరచగలిగిన సమర్థుడని నమ్ము. అద్భుతంగా ఇప్పుడే ప్రభు శక్తి నిన్ను కుమ్మరించును గాక, ప్రభు శక్తి నిన్ను తాకును గాక. ఆ సమస్యలు బలహీనతలు వ్యాధులు నీ నుండి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మాలి నువ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ఆయన శక్తిని మీద పంపించి ఆయన తాగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దా. ఏ వ్యాధితో బాధపడుతున్నావు సహోదరి, ప్రభు నన్ను లేవనెత్తుతాడని నువ్వు నమ్ము. దేవునికే స్తోత్రం. ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో నాయన ఎవరెవరైతే నీ వాక్యం విన్నారు, ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో నాయన వారితో ఇప్పుడే నువ్వు మాట్లాడినాయనా, వారిని సరిచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామములో బిడ్డలకు నాయన ఇప్పుడు విడుదల కలుగును గాక. వ్యాధిగ్రస్తులు ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. బలహీన బలపరచబడుదును గాక అయ్యా. వ్యాధిగ్రస్తులు అద్భుత రీతిగా స్వస్థపరచబడుదును గాక. యేసు నామములో నీ శక్తిని రిలీజ్ చేస్తున్నాము దేవా. హల్లెలూయా. ఇప్పుడే నీ ప్రభావం బిడ్డల మీదకి వెళ్ళును గాక. తుర్రాభాషికరావస్య, నూతన శక్తి ఇప్పుడే బిడ్డల మీద తాకును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో నాయన కొన్ని దినాల నుండి నాయన ఓ వివాహం జరగలేదని కృంగిపోతున్నా ఆ జేమ్స్ గారి కుటుంబాన్ని నువ్వు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసు నామములో సంతానం లేకుండా బాధపడుతున్న సహోదరి నాయన, ఇదిగో నాయన లక్ష్మి అనే సహోదరి నువ్వు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఓ ప్రభా ఇప్పుడే అగ్ని అభిషేకం వారిని తాకండి నాయన. ఓ బలహీనతను విడుదల దయచేయండి నాయన. నీ కార్యములు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అద్భుత రీతిగా నీతో మాట్లాడాడు.
నువ్వు నమ్మి దేవుని కార్యాలు చూడటానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాక సమీపం ఉంది గనుక ఆయనను మనం నమ్మాలి. నమ్మితే అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యాలని కుటుంబంలో చేస్తాడు. ప్రభు నామానికి మహిమ. మరి ఏది సంతానం లేదా అని బాధ, వివాహం కలగలేదు వివాహం జరగలేదని బాధ, ఇంకా ఏంటి నీ బాధ, అప్పులు పోటలేదని బాధ. ఈరోజు దేవుని నమ్ము, దేవుని పాదాలు పట్టుకో. ప్రభు నన్ను క్షమించయ్యా, నా నేను నీ బిడ్డగా జీవిస్తానని తీర్మానం చేసుకో. అద్భుత రీతిగా దేవుడు సహాయానికి ఇస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం ఎందుకు? నీ సమస్య ఏదైనా, నీ బలహీనత ఏదైనా, ఇప్పుడే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తాం. నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మీకోసం ప్రార్థిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలకు మాకు తప్పకుండా తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించాలని కోరుకుంటున్నారా? తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము మాకు ఫోన్ చేయండి. ఈ టీవీ కార్యక్రమానికి ఎంత మీరు స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు? మీ వంతుగా మీరు సహాయం చేయొచ్చు, మీరు సహకరించవచ్చు. ఎందుకంటే కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా మీ కుటుంబం ఉండాలని కోరుకుంటే తప్పకుండా మీ వంతుగా మీరు సహాయం చేయొచ్చు, మీరు సహకరించవచ్చు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ పరిచర్యలు పారిభోగస్తులు అవుతారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యూట్యూబ్ పరిచర్య కూడా. యూట్యూబ్లో చందోలు మోషని సబ్స్క్రైబ్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి. ఇంకా మీరు ఎక్కువగా వాక్యాలు వినాలనుకుంటే యూట్యూబ్లో మా చందోలు మోషని నా యొక్క నేమ్ మీరు కొడితే అద్భుత రీతిగా మా ప్రసంగాలు వస్తాయి. వినండి, ఆశీర్వాదాలు పొందండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. నా పేరైతే ఆశీర్వాదమ్మ. నేను ఎక్కడి ఐలవరం నుంచి వచ్చాను విజయవాడకి. నాకు దేవుడు అంటే తెలీదు. మోషే పాస్టర్ గారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మరణకాయన వ్యాధి నుంచి తప్పించాడు. వ్యాధి వస్త్రాల్లాగా నేను వచ్చాను మందిరంలోకి. మరణకరమైన వ్యాధుల నుంచి నేను బయటపడ్డాను. సంఘంలోనే పరిచర్య చేసుకుంటూ దైవజన్ని ముందు ఆదరించబడతా నేను అంతగానో దాన్ని బలపడుతూ పరిచర్యలు ఎదుగుతూ నేను అన్ని పరిచర్య చేసుకుంటూ ప్రతి విషయంలో నేను దేవజన్లు అంత సంఘపడతానే చూసుకుంటూ అవన్నీ నాకు నేర్పించారు. ఎవరున్నా నాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏ మందులు కూడా నేను వేసుకోకుండా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. దేవుడే నన్ను ఎంతగానో కాపాడాడు. అన్ని విషయాలు నన్ను ముందుంచి ఈ టీవీ పరిచయలు ఇంకా బలంగా వాడబడాలని దేవుడికే వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాపకి వివాహమయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయినాయి, బిడ్డలు లేరు. చాలామంది అవమానించారు, నిందలు పాలు చేశారు, పిల్లలు పుట్టలేదని చాలా అసహ్యంగా మాట్లాడారు. తర్వాత దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ఫలాలతో ప్రార్థన చేయించాను. ఫలాలతో ప్రార్థన చేయించి సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు పాపకి ఎమ్మటే గర్భఫలం వచ్చింది. ఇప్పుడు 8వ నెల. దేవుని నామం స్తోత్రాలు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా పట్ల. దేవుని నామం స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు.